నమస్కారం, వెల్కమ్ టు ఎస్ఎల్టీ న్యూస్. నా పేరు లక్ష్మీ కుమారి. ముందుగా హెడ్లైన్స్. ఆడపిల్ల ఇంటికి వెలుగు అనే నినాదానికి కట్టుబడే బాలికలకు సైకిల్ పంపిణీ చేస్తున్న ప్రభుత్వం. మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు వెల్లడి. ప్రభుత్వాసుపత్రులలో మెరుగైన వైద్యం అందించాలి, డాక్టర్లను ఆదేశించిన పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వి శని వర్మ. ఎన్ని అడ్డంకులు ఎదురైనా చలో అమరావతి కార్యక్రమం నిర్వహించి తీరుతాం, కాపు సద్భావన సంఘం జిల్లా అధ్యక్షులు వాసిరెడ్డి యేసుదాస్ స్పష్టీకరణ. కాకినాడ రూరల్ ను పొగరహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దాం, ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి దంపతుల ప్రకటన. ఎటువంటి విపత్తులలోనైనా బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు రక్షణ దళం సిద్ధం, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రక్షణ దళం కమాండెంట్ డిఎన్ఏ బాషా ఉద్ఘాటన. బియ్యం ధరలను నియంత్రించే క్రమంలో కేజీ 36 రూపాయలకే అమ్మకం, కాకినాడ రైతు బజార్లో రైస్ కౌంటర్ను ప్రారంభించిన ఆర్డీఓ రఘుబాబు. ఆడపిల్ల ఇంటికి వెలుగు అనే నినాదానికి కట్టుబడి రాష్ట్రం ఆర్థిక లోటులో ఉన్నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి బాలికలకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారని మండపేట ఎమ్మెల్యే వేగల జోగేశ్వర పేర్కొన్నారు. మండలంలోని బాలికోన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలికలకు సైకిళ్లు పంపిణీ చేసే కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఇన్ఛార్జ్ హెచ్ఎంఓ నాగేంద్ర కుమార్ అధ్యక్షతన జరిగిన అనంతరం 90 మంది విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేశారు. అనంతరం సురుచి ఫ్రూట్స్ అధినేత మల్లెబాబు మాట్లాడుతూ, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అందించడం జరుగుతుందని, దీనిని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోసాల సుజాత, ఎంపీటీసీ విత్తనాల గౌరీ, విద్యా కమిటీ చైర్మన్ కోరా శివశ్రీ, గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 4 నెలల క్రితం 9వ తరగతి చదువుతున్నటువంటి బాలికలందరికీ సైకిల్ ఇవ్వాలనే ఒక ఆలోచనతో మరైన 4 నెలల క్రితం శాంక్షన్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు సప్లై చేసేటప్పటికి 2 నెలలు ఆలస్యమైంది. స్కూల్స్ గ్రో చేయడానికి ముందు 4 రోజుల ముందు సైకిల్ రావడం జరిగితే, ఈ అడవిగా ఇవ్వడం అని చెప్పి స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత ఇద్దామని చెప్పి మరి ఈ రోజున ఈ సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని, దీని యొక్క మంచి కానీ చెడ్డ కానీ అనుభవించవలసింది మీరే మాత్రమైపోతుంది, మీ తర మొహమ్మాలి. మరి ఇక్కడ మనకి ఏమైందంటే, మన రాష్ట్రం ముందైతే చెన్నై నారాడు భద్రాసు రాష్ట్రం కింద భద్రాసులో ఉండేది, ఈవేళ చెన్నై. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించేందుకు డాక్టర్లు కృషి చేయాలని పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వి శని వర్మ ఆదేశించారు. పిఠాపురం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గ పరిధిలో సిహెచ్సి పిహెచ్సిల వైద్యులతో ఎమ్మెల్యే వర్మ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె చంద్రయ్య హాజరైన ఈ సమావేశంలో వర్మ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రులలో సిబ్బంది కొరత అవసరమైన సౌకర్యాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ పంతం రాధేష్, రావు మాధవరావు, మేడిశెట్టి వీరభద్రరావు, సకుముళ్ల గంగాధర్, బస్సా సత్యనారాయణ, డాక్టర్ పంతం పద్మశ్రీ, బబులిశెట్టి దొరబాబు తదితరులు పాల్గొన్నారు. టోటల్ పిఠాపురం నియోజకవర్గం పిహెచ్సి మెడికల్ మన హెల్త్ సంబంధించి దాని రివ్యూ డిఎంఎన్హెచ్ఓ గారు మేము ఇవాళ పెట్టాం డాక్టర్ సైట్లోని. ఏదైతే డాక్టర్స్ లేనిది కొత్త పెళ్లి చేపలేరు ఉన్నాయో షార్ట్ పీరియడ్లో అవి కొత్త వాళ్ళని అందులో అపాయింట్ చేస్తారు. రెండోది, ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఇష్యూస్ అన్నీ కూడా డిస్కస్ చేసాం. డిస్కస్ చేసి కలెక్టివ్గా ఇంకా ప్రోగ్రెసివ్గా పేదవాళ్ళకి ఆరోగ్యం మెరుగయ్యేలాగా, వైద్యం కూడా మెరుగయ్యేలాగా కొన్ని ఆలోచనలు సలహాలతోటి ఇంకా ముందుకెళ్ళడం జరుగుతుంది. పిహెచ్సిలు అన్నీ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. దగ్గర దగ్గర 110 రకాల మందుల్ని ప్రతి పిహెచ్సిలో పెట్టడం జరిగింది. ఇంచుమించు పిహెచ్సి అన్నింటిలో కూడా యావరేజ్ తీసుకుంటే 30-20 నుంచి 30 ఆపరేషన్ వరకు అవుతున్నాయి. మెయిన్ పిఠాపురంలో అయితే మంత్లీ 40 పెరిగినాయి, 45 అలా పెరిగినాయి. ఏదన్నది ఇప్పుడు ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇస్తున్నారో డెలివరీస్కి
మరి తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ కానీ, ఎన్టీఆర్ కిట్స్ కానీ, వ్యాక్సిన్స్ కానీ, ఆధార్ రిజిస్ట్రేషన్ కానీ అన్నీ కూడా ఇది వరకు ప్రభుత్వ పాలకులు ఏదైతే నిర్లక్ష్యం చేశారో దాన్ని సక్రమ మార్గంలో పెట్టి మరి అందరికీ ఉపయోగకరంగా ఈరోజు పిఎస్సీలు అన్నీ చేస్తూ ఉన్నారు. దీంట్లో కొన్ని ఇబ్బందులు ఏంటంటే ఇవాళ రివ్యూలో కానీ వచ్చినాయి, అవి డిఎంఎండ్హెచ్ఓ గారు నోట్ చేసుకున్నారు. అంటే మొత్తం పిఎస్సీలు అన్నీ కూడా రివ్యూ చేయడం జరిగింది, చేసి ఫర్దర్ 1 వీక్లో అన్నీ కూడా స్ట్రీమ్ లైన్ అవుతాయి, ఇంకా మెరుగైన సేవలు పేదవాళ్ళకి జరుగుతాయని చెప్పి పిటాపంలో తెలియజేస్తారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా జూలై 26వ తేదీన కాపు జేఏసీ ఆధ్వర్యంలో చలో అమరావతి కార్యక్రమం నిర్వహించి తీరుతామని కాపు సద్భావన సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి యేసుదాసు స్పష్టం చేశారు. కాకినాడ రూరల్ మండలంలోని వైవి దాస్ ఆధ్వర్యంలో చలో అమరావతి పోస్టర్ను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దాస్ మాట్లాడుతూ జూలై 26వ తేదీన చలో అమరావతి పాదయాత్ర చేపట్టి తీరుతామన్నారు. పోలీసులు కానీ ఇతరులు కానీ ఎన్ని అడ్డంకులు కల్పించినా పాదయాత్ర జరిపి తీరుతామని దాసు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాపు నాయకులు ఆకులు రామకృష్ణ, నల్ల విష్ణుమూర్తి, రెడ్నం రాజా, ఇంద్రపాలెం నాగబాబు తదితరులు పాల్గొన్నారు. జూలై 26వ తేదీన జరిగే అమరావతి పాదయాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రతి స్థాయిలోనే దాని మద్దతు తెలియజేయండి. ఇప్పటికే ఈ ఉద్యమం మొదలుపెట్టిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రతి అంశంలోనూ కూడా పద్మనాభం గారు మొదలుపెట్టినటువంటి జేఏసీకి, ఈ కాపు బీసీలో చేర్చాలన్న డిమాండ్కి మా మద్దతు తెలియజేయడం జరిగింది. సుమారు 7 జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ స్వయంగా మీటింగ్ పెట్టి కాపు జేఏసీ నాయకులను పిలిచి మద్దతు తెలియజేయడం జరిగింది. అలాగే ఏపీసీసీలో కూడా ఒక కాపు సెల్, ఒక వింగ్ కూడా పెట్టడం జరిగింది. ఆ వింగ్ ద్వారా ఈ కాపు ఉద్యమానికి ప్రతి చోట మద్దతు ఇవ్వడానికి ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. 5 కాన్స్టిట్యూన్సీలో జరుగుతూ ఉన్నది, అదేవిధంగా 13 జిల్లాల్లో జరుగుతూ ఉన్నది. ఇది క్లియర్గా మేము చాలా క్లియర్గా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తప్ప రెండోది కాదన్నది అనేక సార్లు చెప్పాం. కానీ ప్రతిరోజు కూడా గ్రామీణ ప్రాంతాల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అంతా కూడా మీరు అడిగేది భద్రామ గారు ఏ డిమాండ్ అయితే ఉందో అదంతా కూడా ధర్మమైందని చెప్పి అన్ని జిల్లాల్లో కూడా చెప్పడం జరుగుతుంది. ఇది మన మేము అడిగేది మామల్నే సుమారు 25 నుంచి 30% ఉన్న ఈ రాష్ట్రంలో సుమారు 1,50,000,000 ఉన్న జాతినే ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారంటే సన్నకారు చిన్నకారు జాతుల్ని బతకనిస్తారని చెప్పి మైనార్టీలు కూడా ఎంతోమంది వచ్చి మమ్మల్ని మా నాయకుడిని కూడా చెప్పడం కూడా జరిగింది. ఇది ఇచ్చిన హామీ కొరకు తప్ప రెండో దానికోసం కాదు. ప్రభుత్వం రాజకీయం చేసి ఉద్యమాన్ని అణగదొక్కాలని దీనిలో కొంతమందిని పిలిపించుకుని వార్నింగ్లు కూడా ఇస్తూ ఉంది. అప్పుడు చేసింది మళ్ళీ ఇప్పుడు చేస్తూ ఉంది, ఇది పద్ధతి కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు మళ్ళీ ఏదైతే చలో అమరావతి కార్యక్రమం పెట్టామో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తెరమేకి వచ్చి, హోమ్ మినిస్టర్ గారు తెరమేకి వచ్చి ఇచ్చేస్తామని చెప్తున్నారు. అంటే ఉద్యమానికి ఎప్పుడు పిలుపునిస్తే అప్పుడు ఈ రకంగా చెప్పడం బాగుండలేదు. ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది నాయకులు ఈ ఉద్యమాన్ని విమర్శించారు. వాళ్ళు మేము ఒకటే చెప్పాం, మీరు కాపులకు ఇచ్చిన హామీ గురించి మేము మాట్లాడుతున్నాం తప్ప మీ విమర్శలకి తావు లేకుండా చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా దీని మీద కార్యక్రమాన్ని ఏ రకంగా అడ్డు చేసినా ఇందా చెప్పారు సావో రేవో తేల్చుకుని ఈ ఉద్యమం రిజర్వేషన్ వచ్చే వరకు పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని పొగరహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దినట్లు రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి తెలియజేశారు. కాకినాడ రూరల్ మండలంలోని గ్రామాలు అన్నింటినీ పొగరహిత గ్రామాలుగా కావడానికి కృషి చేసిన బీఆర్ఓలకు, సర్పంచులకు శుక్రవారం మండల కార్యాలయంలో సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే దంపతులు పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పుల్ల సుధాచందు, జడ్పీటీసీ కాకరపల్లి సత్యవతి, చలపతిరావు, ఎంపీడీఓ సిహెచ్కే విశ్వనాథరెడ్డి, తహసీల్దార్ జే సింహాద్రి, వివిధ గ్రామాల వీఆర్ఓలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. కాకినాడ గౌరవ మండలంలో ఉన్న నియోజకవర్గానికి సంబంధించిన దీప కనెక్షన్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఇచ్చినందుకు పొగరహిత నియోజకవర్గంగా జిల్లాగా ఖమ్మం చేసిన
ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల ప్రకారం ఈ రోజున ఈ దీపం పథకంలో ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం చేయడానికి సహకరించిన వారందరికీ, అంటే ఒక పక్క సర్పంచులు, ఒక పక్క ఎంపీటీసీలు, ప్రజాప్రతిగా మేము చెప్పిన సంచల ప్రకారంగా కార్యదర్శులు కానీ క్రమక్రమంగా మనకి తగ్గించకుండా రావడం కూడా జరిగింది. తదుపరి ప్రభుత్వం యొక్క ఉత్తర్వుల ప్రకారం మరి జాయింట్ కలెక్టర్ గారు ఇన్వాల్వ్ అయ్యి సంబంధించిన భాషల నిర్వహణ కానీ సంబంధించిన శాఖలు కానీ ఆదేశించడం, ఎప్పటికప్పుడు నెక్కి వెరిఫై చేసుకోవటం, ఐడెంటిఫై వాళ్ళందరికీ కూడా రాత్రికి రాత్రి ఇవ్వటం, యుద్ధ ప్రాతిపదికన కార్యక్రమం చేసాం కాబట్టి అందరూ ఇన్వాల్వ్ అయ్యి కార్యక్రమం మనం సాధించాం. దానికి మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు. ఎవరు కూడా కట్టెలతో వంట చేయకూడదన్న దాని మీద ఈవేళ డిప్యూటీసీ ఎంపీపీ మేము అందరం కూడా తిరిగి, అలాగే మీరు డీలర్స్ కూడా ప్రతి ఇంటి దగ్గర రేషన్ కార్డు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా పేరు రాసుకుని చేసినందుకు, ఈ నియోజకవర్గానికి ఈ మండలానికి మంచి పేరు తీసుకున్నందుకు మీ అందరికీ కృషి వల్ల ఈవేళ నియోజకవర్గంలో ఫస్ట్ ఉంది. దానికి మీరందరూ కూడా కష్టపడి పనిచేస్తాం. అలాగే ఇప్పుడు మనం ఈ ఇప్పటి నుంచి చేయవలసినవన్నీ కూడా మీరందరూ కూడా కష్టపడి పనిచేస్తే నియోజకవర్గం కానీ మండలం కానీ మంచి పేరు వస్తుంది. దీనికి అందరికీ కారణం సత్యబాబు గారు, అలాగే ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు ముగ్గురు కూడా ఒక మాట మీద ఈవేళ పనిచేస్తున్నాం కాబట్టి మండలానికి అలాగే నియోజకవర్గానికి ఎక్కడ కూడా అధికారుల దగ్గర కలెక్టర్ గారి దగ్గర కానీ జాయింట్ కలెక్టర్ గారి దగ్గర కానీ ఎవరు కూడా మాట పడకుండా పనిచేస్తున్నారు. దీన్ని ఇంకా మాకు 2 సంవత్సరాలు కూడా ముందే నడిపించవలసిందిగా ప్రజాప్రతినిధి అధికారులను కోరుకుంటున్నాం. రాష్ట్రంలో ఎటువంటి విపత్తులు సంభవించినా బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రక్షణ దళం సిద్ధంగా ఉంటుందని దళ కమాండెంట్ డిఎన్ఏ భాష తెలిపారు. భారీ వర్షాలతో వాగులు వంగలు పొంగి ప్రమాదవశాత్తు ఎవరైనా వాటిలో చిక్కుకుంటే ఈ దళాలు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడతారు. ఇప్పటిదాకా ఎలాంటి సహాయక చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ఎఫ్పై ఆధారపడుతుంది. ఈ బృందాలు దేశవ్యాప్తంగా చాలా తక్కువ సంఖ్యలో ఉండడం, వారు అక్కడి నుండి రాష్ట్రానికి చేరుకుని సహాయక చర్యలో పాల్గొనే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోతుందని ఆయన తెలిపారు. ఏపీఎస్పీఎస్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ ఏపీఎస్ఎస్పీఎస్ లో విపత్తుల స్పందన దళాన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసి వారికి కాకినాడ ఎంకరేజ్ బోర్డ్, కస్టమ్స్ ఘాటి, ఎస్పీఎఫ్ కార్యాలయం వద్ద వైఏఐ జెమిని, రెస్క్యూ పవర్ బోర్డ్ డ్రైవింగ్ టెక్నిక్స్, ప్రథమ చికిత్స వంటి అంశాల్లో నైపుణ్యం శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు కోచ్లు బి మదన్ మోహన్, నేవీ అధికారి రాజు స్వీయ పర్యవేక్షణలో 4 విడతలతో 800 మంది సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఇటీవల కృష్ణా గోదావరి పుష్కరాల్లో వీరు రక్షణ బృందాల్లో పాల్గొన్నారని, ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రకృతి విపత్తుల సమయాలలో రక్షణ కోసం వీరిని పంపిస్తామని తెలిపారు. ఎటువంటి విపత్తులు సంభవించినా వీరు అన్ని వేళలో అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ కె సుధాకర్, కాకినాడ పోర్టు ఎస్పీఎఫ్ ఇన్స్పెక్టర్ వైవి కేశవరామ్, జేఎస్పీసీ ఇన్స్పెక్టర్ వి రాము మరియు ఎస్పీఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సంస్థ అధినేత శ్రీయుతులు మాదిరెడ్డి ప్రతాప్ గారు, ఐపీఎస్ గుంటూరు హెడ్ క్వార్టర్స్, వారి ఆధ్వర్యంలో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే సంస్థలు తిరుపతి, రాజమండ్రి మరియు విజయవాడలో కమాండెంట్స్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక శిక్షణ కొరకు జెమిని పవర్ బోట్స్ మరియు టెక్నిక్స్ లైఫ్ సేవింగ్ ఫస్ట్ ఎయిడ్ యాక్టివిటీస్ ఈ కాకినాడ పోర్టు డీప్ వాటర్స్ ఎందు ప్రత్యేకంగా 20 మంది సిబ్బందితో ప్రత్యేక శిక్షణ వారిని తర్ఫీదు చేస్తూ, అదేవిధంగా ఈ రాబోయే వరదలు కానీ తుఫాన్లు ఈ కోస్టల్ ఏరియా ప్రాంతాల్లో వారి సహాయార్థ కోసం ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ వారు ప్రత్యేకంగా స్వతహాగా కొన్ని ఎక్విప్మెంట్స్ పర్చేస్ చేసి దానితో మా యొక్క స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ తర్ఫీదులు ఇస్తున్నాం. ఇవాళ శిక్షణ పూర్తయిన రోజు, ఇది 5వ బ్యాచ్ అండి. ప్రతి బ్యాచ్ కూడా ఈ శిక్షణ పొంది తిరుపతి, విజయవాడ, కాకినాడ, వైజాగ్ వాళ్ళ యూనిట్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఏదైనా సేవలు అందించడానికి ఎవ్రీ టైం రెడీగా ఉంటారు. నెక్స్ట్ థింగ్ ఏమంటే,
మొన్న రీసెంట్గా ఈ పుష్కరాలలో కూడా పాల్గొన్నారండి, మా సిబ్బంది సేవలు అందించారు. అదేవిధంగా లాస్ట్ టైం వైజాగ్లో సునామీ వచ్చినప్పుడు, ఉదు తుఫాన్ వచ్చినప్పుడు చక్కటి సేవలు అందించారు, ప్రజలను కాపాడారు. అదేవిధంగా కావాల్సినటువంటి ఈ లోకల్ అడ్మినిస్ట్రేషన్కు సహాయం చేశారు. మా ఎస్పీఎఫ్ తరఫు నుంచి డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ మరియు ఉన్నతాధికారులు వాళ్ళ ప్రోత్సాహంతో చక్కటి సర్వీస్ అందించారండి. బియ్యం ధరలను నియంత్రించే క్రమంలో భాగంగా సన్న బియ్యాన్ని కేజీ 35 రూపాయలకే విక్రయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కాకినాడ ఆర్డీఓ ఎల్ రఘుబాబు పేర్కొన్నారు. కాకినాడ రైతు బజార్లో ఏర్పాటు చేసిన సన్న బియ్యం విక్రయ కేంద్రాన్ని ఆర్డీఓ రఘుబాబు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తొలి కొనుగోలు చేసిన మహిళకు బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రఘుబాబు మాట్లాడుతూ, తక్కువ ధరలకే నాణ్యమైన బియ్యం అందించేందుకు పలు విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర అధినేత రాంబాబు, రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ గోవిందరాజులు, ఏఎస్ఓ పీతల సురేష్, సిసి సుబ్బారావు, రైతు బజార్ వ్యాపారులు కంతేటి సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. బియ్యం ధరలు బాగా పెరిగాయని, మరి సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ప్రభుత్వం మరి రైస్ మిల్లర్లతో అలాగే వ్యాపారస్తులతో కూడా సంప్రదించి సన్న బియ్యం మరి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కిలో 36 రూపాయలు ధర నిర్ణయించి అమ్మించాల్సిందిగా మనం కోరడం జరిగింది. సో దాని ప్రకారంగా ఈ హోల్సేల్ వ్యాపారస్తులు కానీ రీటైల్ వ్యాపారస్తులు కానీ కూడా వాళ్ళతో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళతో కూడా చర్చించి వాళ్ళు కూడా ఒప్పించడం జరిగింది. తదనుగుణంగా మరి మనం ఈరోజు రైతు బజార్లోను అట్లాగే మార్కెట్లోని వివిధ వ్యాపార సంస్థల్లో కూడా మనము 36 రూపాయలకే సన్న బియ్యాన్ని అందించడం జరుగుతుంది. మరి ఈ యొక్క అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. తూర్పు ఏజెన్సీలో పోలీసులు ప్రజలతో మమేకమై మన్యం అభివృద్ధిలో పాలు పంచుకోవడంలో మావోయిస్టుల ఉనికి ప్రశ్నార్థకమైందని డీజీపీ నండూరు సాంబశివరావు పేర్కొన్నారు. రాజభవనంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ, గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం మావోయిస్టుల ప్రాబల్యం ఈ ప్రాంతంలో బాగా తగ్గిందన్నారు. మనకి ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా చాలా ఎక్కువ, దాదాపు 20,000 అయితే దాదాపు 17,000 నుంచి 18,000 వరకు ఉమెన్ హెరాస్మెంట్ కేసెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ మూడింటి మీద, మూడు హెడ్స్ మీద ముఖ్యమంత్రి గారు దృష్టి సారించి, ముఖ్యంగా రోడ్ యాక్సిడెంట్స్ మీద మీరు ఏ చర్యలు చేపడుతున్నారని ప్రతి నెల ఆఖరి మంగళవారం నాడు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ తోటి, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ తోటి, R&B ఇంజనీర్స్ తోటి, అదేవిధంగా నేషనల్ హైవే అథారిటీస్లో సెక్యూరిటీ సర్వీస్ ప్రొవైడర్స్ అని ఉంటారు వాళ్ళు, సర్వీస్ ప్రొవైడర్స్ అంటే వాళ్ళు టోల్ వసూలు చేస్తూ రోడ్డు మెయింటైన్ చేయాలి, వీళ్ళందరితో కూడా ప్రతి నెలా సమావేశమయ్యి గత నెలలో జరిగినటువంటి మార్పులేంటి, యాక్సిడెంట్లు ఎక్కువైనాయా తగ్గినాయా, తగ్గితే ఏ విధంగా మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు, తగ్గకపోతే ఏ రకంగా చర్యలు తీసుకోవాలి అని కలెక్టర్ స్థాయి, ప్రతి జిల్లా కలెక్టర్ స్థాయి, ప్రతి జిల్లాలో ఎస్పీ అందరు కూర్చొని జిల్లా లెవెల్లో కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టుకోవడం, ఆ కోఆర్డినేషన్ మీటింగ్స్ని ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయడం, తగ్గితే పర్లేదు తగ్గకపోతే వారు కూడా వచ్చి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని, రోడ్ ప్రమాదాల మీద చాలా తీవ్రమైనటువంటి ఫోకస్ పెట్టడం జరుగుతుంది. దానిలో భాగంగా కొంత ప్రయత్నం చేస్తున్నాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉపయోగించి కొన్ని అప్లికేషన్స్ కూడా తయారు చేసుకోవడం జరిగింది. దాని ప్రకారం రియల్ టైం గవర్నెన్స్లో అంటే మనకి ఆన్ టైం ఏ యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, కారణాలు ఏమిటని విశ్లేషించి చాలా దూరం వెళ్తున్నాం. అదేవిధంగా టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో కూడా వీఆర్ వెల్ అహెడ్ పోలీస్ డిపార్ట్మెంట్. సో మనకి రాష్ట్రం విడిపోయిన తర్వాత కొన్ని చాలా రంగాల్లో కొన్ని ఇబ్బంది పడ్డాం. మనకి ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ లేదు, ఇవన్నిటికీ కూడా ముఖ్యమంత్రి గారు దాదాపు 150 crore శాంక్షన్ చేసి వీఆర్ బిల్డింగ్ అప్ అవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ప్రెటీ షూర్ సూన్ ది స్టేట్ ఆఫ్ ఏపీ విల్ బీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి విల్ బీ ఏబుల్ టు సర్వ్ ది పీపుల్ దట్. చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల ద్వారా పంచాయతీలకు ఆదాయం పెరుగుతోందని పిఠాపురం ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ స్పష్టం చేశారు. గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని ఎమ్మెల్యే వర్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మడికి ప్రసాద్, టీడీపీ నాయకులు బవరిశెట్టి రాంబాబు, ఉలవకాయల దేవేంద్రుడు తదితరులు పాల్గొన్నారు. దుర్గాడలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వర్మీ కంపోస్ట్ ఇది కార్యక్రమం చేయడం జరిగింది. ఇది 10 lakh rupees నిర్మాణం చేశాం. మరి ఈ యొక్క సేంద్రీయ ఎరువుల్ని వ్యవసాయానికి ఉపయోగించి
మరి రసాయన ఎరువులను తగ్గించుకోవాలని చెప్పి రైతులు సలహా. దీనివల్ల పంచాయతీకి కూడా ఆదాయం వస్తుంది. ఈ గ్రామ అభివృద్ధికి ఇప్పుడు సుమారు దగ్గర దగ్గర ఏదైతే ఉందో ఒక 5,54,50,00,000 రూపాయలు మేము ఖర్చు పెట్టడం జరిగింది. 10 సంవత్సరాలు కూడా ఈ గ్రామాన్ని చూసిన నాయకుడు లేడు, సిమెంట్ కంపెనీ సిమెంట్ పోసిన నాయకుడు లేడు. మరి ఇంకా చేయవలసింది చాలా ఉంది, అయినా చేస్తూనే ఉన్నాం. నిధులను బట్టి ఇంకా మెరుగైన సేవలు చేస్తామని చెప్పి తెలియజేస్తాం. గజరాజ్ చెరువుకి దగ్గర 900 ఎకరానికి సాగునీరు ఇచ్చాం. తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చాక రైతులకు 4.5 కోట్ల రూపాయల లబ్ధి సంవత్సరానికి జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా డంపింగ్ యార్డ్ 120 ఎకరాల డంపింగ్ యార్డ్ని చంద్రబాబు నాయుడు గారు జీవో ఇచ్చి మళ్ళీ రైతులకు ఇవ్వడం జరిగింది. బొగ్గు డంపింగ్ యార్డ్తో ఆ గ్రామం అంతా సర్వనాశనం అయ్యే పరిస్థితి గత పాలనలో దాన్ని మేము ప్రతిపక్షంలో పోరాడి అధికారంలోకి వచ్చాక జీవో రిలీజ్ చేయించాం. ఏదేమైనా దుర్గాడ గ్రామాన్ని అభివృద్ధి పథంలో పర్యటన చేయిస్తాం. అదేవిధంగా 850 వ్యక్తిగత మరుగుదొడ్లు ఇచ్చాం, 450 దీపం పథకం ఇచ్చాం. ఇవన్నీ కూడా గ్రామాభివృద్ధికి మహిళల అభివృద్ధికి చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు అని చెప్పి తెలియజేయండి. సముద్రపు వేటలో తప్పిపోయిన కాకినాడ దుమ్ములపేట పర్లోపేటకు చెందిన మత్స్యకారులు సురక్షితంగా పారాదీప్ తీరానికి చేరుకున్నారని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలియజేశారు. కలెక్టరేట్ కోర్టు హాలులో జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఇటీవల సముద్రపేటలో తప్పిపోయిన మత్స్యకారుల ఆచూకీ వారిని కాపాడేందుకు గైకున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ పర్లోపేట నివాసి కుందు లక్ష్మణరావుకు చెందిన బోటులో పర్లోపేట దుమ్ములపేటకు చెందిన 7 మత్స్యకారులు 31వ తేదీన వేకువ జాములో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వద్ద సముద్ర వేటకు వెళ్లారన్నారు. మేడ శ్రేణు, సురాడ రాజు, త్రిడి అప్పారావు, పొట్ట తాతారావు, వేముదుల జగదీష్, చింతపల్లి రాజు, చింతపల్లి అగ్గిపెట్టి ఈ వేటలో పాల్గొన్నారన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ జేడి పి కోటేశ్వరరావు, డిఆర్ఓ ఎం జితేంద్ర, సమాచార శాఖ డిడిఎం ఫ్రాన్సిస్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి బోట్లో లైఫ్ సేవింగ్ అప్లయన్సెస్ లైక్ లైఫ్ బాయ్స్ ఉంటాయి, లైఫ్ జాకెట్స్ ఉంటాయి, డిజాస్టర్ అలర్ట్ ట్రాన్స్మిటర్ డాట్ సిస్టమ్స్ ఉంటాయి, నావిగేషన్ ఎక్విప్మెంట్ ఉంటాయి. ప్రతి ఒక్క వెసల్లో ఇవి ఉండాలి. తర్వాత ప్రతి ఒక్క వెసల్లో సఫిషియంట్ ఫుడ్ వాటర్ ఫర్ ద నంబర్ ఆఫ్ డేస్ ఇన్ సీ అనమాట. సఫిషియంట్ ఫుడ్ వాటర్ కూడా వీళ్ళు క్యారీ చేయవలేదు. రెగ్యులర్ మెయింటెనెన్స్ ఆఫ్ ద ఇంజిన్ కూడా చేయవలేదు. ఇది అప్పటికి అప్పుడు ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, మరీన్ పోలీస్ కానీ, కోస్ట్ గార్డ్ వాళ్ళు కానీ చెక్ చేస్తూనే ఉంటారు. బ్యాన్ పీరియడ్లో అసలు వెళ్ళటానికి వీల్లేదు. నాన్ బ్యాన్ పీరియడ్లో, ఫిషింగ్ పీరియడ్లో వీళ్ళు అప్పటికప్పుడు చెక్ చేస్తూనే ఉంటారు. చెక్ చేసి వీటి మీద సబ్సిడీస్ కూడా ఉంది. సో డిపార్ట్మెంట్ నుంచి దాదాపుగా సేఫ్టీ ఎక్విప్మెంట్ మీద 75% సబ్సిడీ ఇవ్వటం జరుగుద్ది. సో మీ తరఫున, మీ ద్వారా నేను ఫిషర్మెన్ కమ్యూనిటీని కోరేది ఏంటంటే ఆల్ సేఫ్టీ ఎక్విప్మెంట్ ఏర్పాట్లు చేసుకొని మాత్రమే అప్పుడు ఫిషింగ్కి వెళ్ళాలా. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది నేపథ్యంలో మాకు దాదాపుగా 29 మేజర్ ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్స్ ఉన్నాయి జిల్లాలో. అందుకనే ప్రతి ల్యాండింగ్ సెంటర్లో ఈ 2 వారాల లోపలే కోస్ట్ గార్డ్ మరియు మరీన్ పోలీస్ మరియు ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కంబైన్ టీము సదస్సు కండక్ట్ చేస్తుంది. సదస్సు కండక్ట్ చేసేసి ప్రతి క్రాఫ్ట్ది, అది మోటరైజ్ ఫిషింగ్ వెహికల్ ఉన్నా సరే, సీసీ ఉన్నా లేకపోతే దిస్ మోటరైజ్ క్రాఫ్ట్ ఉన్నా సరే, మోటరైజ్ వెసల్ MVF ఉన్నా సరే, ప్రతి క్రాఫ్ట్కి ఇంజిన్ కండిషను, వాటిలో ఉన్నటువంటి సేఫ్టీ ఎక్విప్మెంటు, వాటిలో ఉన్నటువంటి దాట్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ డిజాస్టర్ డిస్ట్రెస్ అలర్ట్ ట్రాన్స్మిటర్ ఖచ్చితంగా ప్రతి బోట్లో ఉండాలన్నమాట. ఇవి అంతా చెక్ చేయటం జరుగుద్ది, డిస్ప్లే చేయటం జరుగుద్ది. వాళ్ళు మోటివేట్ చేసేసి వాళ్ళు ఇది పట్టుకోవాలా, ప్రతి క్రాఫ్ట్లో ఇది ఉండాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఆల్ 29 మేజర్ ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్ విల్ బీ కవర్డ్ విదిన్ నెక్స్ట్ 1.5 వీక్ బై ద 3 డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంటు. ఐ థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ ది సపోర్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ డిసెమినేషన్ టు పీపుల్. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం కింద నాబార్డు సహకారంతో స్వయం సహాయ బృందాలు మహిళలకు కొబ్బరి తాళ్ళు యూనిట్లు మంజూరు చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ఏ మల్లికార్జున తెలియజేశారు. జాయింట్ కలెక్టర్ ఏ మల్లికార్జున తన ఛాంబర్లో పరిశ్రమలో DRDO బ్యాంకర్లు, నాబార్డు అధికారులతో సమావేశం నిర్వహించి ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం కింద స్వయం సహాయక బృందాలకు ఉపాధి యూనిట్లు మంజూరుపై సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొబ్బరి పీచు ముడిసరుకు అత్యధికంగా లభించే కోనసీమ మండలాల్లో స్వయం సహాయ బృందాల మహిళలకు జాతీయ స్థాయిలో మంచి డిమాండ్ ఉన్న కొబ్బరి తాళ్లు ఇతర కాయిన్ ఉత్పత్తుల యూనిట్ల ద్వారా ఉపాధి కల్పించాలని పరిశ్రమ శాఖ అధికారులు బ్యాంకర్లను కోరారు. ఈ యూనిట్లు నిర్వహించేందుకు అవసరమైన శిక్షణా కార్యక్రమాలు, రుణాల కల్పన, మార్కెటింగ్ వంటి అంశాల్లో మహిళలకు నాబార్డు ఎంపిక చేసిన స్వచ్ఛంద సంస్థ మేడ్ ఆఫ్ సూచనలు సహకారం అందిస్తుందన్నారు. జిల్లాలో కొబ్బరి పీచు ముడిసరుకుల యూనిట్లు ఉన్న పేరూరు, కేసనపల్లి, మలికిపురం, అల్లవరం, ఉప్పలగుప్తలలో 105 మంది మహిళలు ఈ యూనిట్ల కొరకు ఎంపిక చేయడం జరిగిందని, వీరికి ఆయా సర్వీస్ ఏరియా బ్యాంకులలో రుణాల టైఅప్ చేపట్టాలన్నారు. యూనిట్ వ్యయం 2 లక్షలు కాగా ఇందులో 35% 75,000 ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం కింద సబ్సిడీ లబ్ధిదారులకు అందించడం జరుగుతుందన్నారు. అలాగే ఏజెన్సీ ప్రాంతంలోని విఆర్పురం, మారేడి మిల్లులలో ఈ పథకం క్రింద స్వయం సహాయ బృందం మహిళల ద్వారా తేనెటీగల పెంపకం యూనిట్లను ప్రోత్సహించేందుకు ప్రాజెక్ట్ ప్లాన్ రూపొందించాలని జాయింట్ కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో ఎల్డీఎం సుబ్రహ్మణ్యం, నాబార్డ్ ఏజీఏ ప్రసాద్, పరిశ్రమల శాఖ డీడీ శ్రీపతి, మెఫ్డా ఎండీ టి శ్రీనివాస్, బ్యాంక్ మేనేజర్లు పాల్గొన్నారు. అంగన్వాడీలపై కార్పొరేట్ కళాశాల పెత్తనం ఎంత మాత్రం తగదని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్స్ జిల్లా అధ్యక్షురాలు ఎం వీరలక్ష్మి పేర్కొన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ కాకినాడ కార్పొరేషన్ ఆవరణలో అంగన్వాడీ ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం నాటికి 2వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ ఉద్యోగులు నినాదాలు చేశారు. అనంతరం వీరలక్ష్మి మాట్లాడుతూ తమ సమస్యలను మీడియాకు వివరించారు. ప్రజలకి అనేక సేవలు అందించాల్సిన అంగన్వాడీ కేంద్రాలని ఈరోజు ఐసీడీఎస్ అధికారులు, మున్సిపల్ శాఖ అధికారులు కలిపి 3 అంగన్వాడీ కేంద్రాలని ఒక్కొక్క చోట పెట్టేయడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒక పక్కనేమో మధ్యాహ్న భోజనం అంగన్వాడీ కేంద్రాల్లో పెడతాము, గర్భిణీలు బాలింతలు అంగన్వాడీ కేంద్రాలకు వెళ్ళి తినాలి అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు చెబుతా ఉన్నారు. మరి మరొక పక్కన 3 కేంద్రాలు కలిపి ఒక్కొక్క చోట పెట్టేస్తే ప్రతిరోజు గర్భిణీ బాలింత అంత దూరం ఏ రకంగా నడిచి వెళ్ళగలరు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అసలు పొంతన లేని పథకాలు, పొంతన లేని పద్ధతులు అవలంబించొద్దు అని చెప్పేసి మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఐసీడీఎస్ అధికారులకు కానీ మున్సిపల్ శాఖ అధికారులకు కానీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అలాగే మున్సిపల్ అధికారులు ఉదయం 6 గంటలకి 7 గంటలకి అంగన్వాడీ కేంద్రాలకు విజిట్లకు వెళ్తూ ఉన్నారు. ఆ టైంలో రావాల్సిందిగా అంగన్వాడీ వర్కర్ని, హెల్పర్ని వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. ఇది సరికాదు అని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాము. ఎవరు అంగన్వాడీ కేంద్రానికి వచ్చినా 9 గంటల తర్వాత మాత్రమే రావాలి అని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అలాగే అంగన్వాడీ కేంద్రాలని నారాయణ వంటి ప్రైవేట్ విద్యాసంస్థలకు అప్పగించే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. దీన్ని కూడా మేము అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్గా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. అంగన్వాడీ కేంద్రాలని ప్రభుత్వమే నిర్వహించాలని, ప్రతి 800 జనాభాకి ఖచ్చితంగా ఒక అంగన్వాడీ కేంద్రం విధానపరమైన నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. అందుకోసం కాకినాడ కార్పొరేషన్ ఆఫీస్ కార్యాలయం వద్ద కాకినాడ ఐసీడీఎస్ ప్రాజెక్టు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించాము. తక్షణం ప్రభుత్వం ఇటువంటి ప్రమాదకరమైన చర్యలను ఆపాలని, లేని పక్షంలో మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. అత్యాధునిక సాంకేతిక వసతులతో నూతనంగా ఏర్పాటు చేసిన రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ను డీజీపీ నండూరి సాంబశివరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత ఆయన పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన డీజీపీకి వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన నూతన భవనంలోని వివిధ భాగాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సాంబశివరావు వెంట ఏజీపీ కుమార్ విశ్వజిత్, ఏలూరు రేంజ్ డీఐజీ పివిఎస్ రామకృష్ణ, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్, అడిషనల్ ఎస్పీ దామోదర్, రాజవొమ్మంగి సీఐ పివి త్రినాథరావు, ఎస్ఐ రవికుమార్ తదితరులు ఉన్నారు. శ్రీరాముని జీవితంలో ప్రతి ఘట్టం ప్రజలకు ఆదర్శం కావాలని ఇంద్రగట్టి సోమయాజులు పేర్కొన్నారు. స్థానిక బూరుగుండ చెరువు వద్ద నిర్మించిన రామాలయం వద్ద శ్రీ మహాగణపతి, మహాలక్ష్మి, హనుమాన్, సీతారామ, లక్ష్మణ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం శుక్రవారం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన బ్రహ్మస్థానాన్ని అధిరోహించి హాజరై ఆయన చేతుల మీదుగా దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠింపచేశారు. ఈ సందర్భంగా మహాసంకల్పం, ప్రతిష్టాప మహోత్సవం, మహాపూర్ణాహుతి, మహాకుంభాభిషేకం, స్వామివార్ల దివ్య దర్శనం, కళ్యాణ మహోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ చుండుశ్రీ వరప్రకాష్ పాల్గొని స్వామివార్లకు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని
స్వామివారులను దర్శించుకున్నారు. ఆటో డ్రైవర్ల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని పిఠాపురి ఎమ్మెల్యే ఎస్వీ శనివర్మ స్పష్టం చేశారు. గొల్లప్రోలు మండలానికి చెందిన పలువురు ఆటో డ్రైవర్లు ఎమ్మెల్యే వర్మను కలిసి తమ సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ మడికి ప్రసాద్, మున్సిపల్ చైర్మన్ సీరం మాణిక్యం, టీడీపీ నాయకులు బవిలిశెట్టి రాంబాబు, గుండ్ర సుబ్బారావు, మున్సిపల్ వైస్ చైర్మన్ పడాల రాంబాబు, బస్సా సత్యనారాయణ, కటారి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ప్రాబ్లమ్స్ పోలీసుల నుంచి ప్రాబ్లమ్స్, ఆ యూనియన్ ప్రాబ్లమ్స్ చెప్పారు. దాని మీద డీటీసీ గారితో మాట్లాడాం. కొన్ని కొత్త చట్టాలు రావడం వల్ల వీళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి కార్డు తీసుకోవాలంటే ఏ విధంగా సిస్టమ్ ఏంటని చెప్పి డీటీసీతో మాట్లాడాం. వాళ్ళు కూడా పిఠాపురం నియోజకవర్గానికి లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో లిస్ట్ కూడా తీస్తూ ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఈ నాలుగు చక్రాల ఆటో తొలి వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరికీ కలిపి ఒక అవగాహన సదస్సు డీటీసీ పోలీసు మేము కలిపి పెడతాం. ఆ మీటింగ్లో వీళ్ళందరికీ ఒకే రోజు రెన్యువల్ చేసేలా ఉంటే విధానం ఎలా ఉంటే రెన్యువల్, లేదు కొత్త లైసెన్స్ ఉంటే కొత్త లైసెన్సు, లేదు లైట్ మోటార్ వెహికల్ ఇది ఉంటే వాళ్ళకి కార్డు ఏ విధంగా ఇవ్వాలన్నది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్ సమక్షంలో అవగాహన సదస్సు పెట్టి వీళ్ళందరికీ కూడా స్ట్రీమ్లైన్ చేసి సిస్టమేటిక్గా మరి ప్రయాణం జరిగేలాగా విత్ లైసెన్స్ ఉండేలాగా కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. అపరిష్కృతంగా ఉన్న భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ భవన నిర్మాణ కార్మికులు జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ మల్లికార్జునకు వినతిపత్రం సమర్పించారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద శుక్రవారం భవన నిర్మాణ కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం వారు జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ భవన నిర్మాణ ముడి సరుకులను జీఎస్టీలో చేర్చడం వలన పనులు నిలిచిపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ భవన నిర్మాణ కార్మికుల సమస్యల మీద జాయింట్ కలెక్టర్, తూర్పుగోదావరి జిల్లాకి జాయింట్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అనేక సమస్యలతో గత 6 నెలల నుంచి భవన నిర్మాణ కార్మికులు అనేక కష్టాలు పడుతూ ఉన్నారు. ఇవాళ జీఎస్టీ పేరుతో నిర్మాణ రంగ అన్నింటి మీద కూడా పన్నులు పెంచి భారీగా నిర్మాణ రంగం నుంచి పన్నులు రాబట్టుకోవడం కోసమే ప్రభుత్వం చూస్తుంది తప్ప వాళ్ళ దాని మీద ఆధారపడిన కార్మికుల యొక్క స్థితిగతులు పట్టించుకున్న పరిస్థితి లేదు. కాబట్టి నిర్మాణ రంగంలో జీఎస్టీ పెంచినటువంటి బిల్లులను ట్యాక్స్ను తగ్గించాలని కోరుతా ఉన్నాం. రెండోది, రాష్ట్ర వ్యాప్తంగా చంద్రన్న బీమా ప్రచారం కోసం లేదంటే పథకం అమలు కోసం భవన నిర్మాణ కార్మికులు దాచుకున్నటువంటి సొమ్ముని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా పక్కదారి పట్టిస్తూ ఉంది. సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకం ఇది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్కి వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. కాబట్టి గత 6వ తారీఖున చలో కలెక్టరేట్ కార్యక్రమాలు జయప్రదంగా చేశాం. 3000 మంది కార్మికులతో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పితాని సత్యనారాయణ గారు కూడా హామీలు ఇచ్చారు. 2 రకాల హామీలు ఇచ్చారు. ఒకటి, కార్మికుల సొమ్ము మేము వాడడం నిజమే కానీ అప్పుగా తీసుకున్నాం, తిరిగి చెల్లిస్తామని చెప్పారు. మళ్ళీ వచ్చే సంవత్సరం చంద్రన్న బీమాకి మీ దాని నుంచి కాకుండా ప్రత్యేక బడ్జెట్లో కేటాయిస్తామని చెప్పి 2 రకాల మాటలు చెప్పడం జరిగింది. కానీ బడ్జెట్ సెషన్ అయిపోయిన 4 రోజుల తర్వాత కూడా ఇప్పటికీ కూడా బడ్జెట్లో చంద్రన్న బీమాకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించలేదు. సరికదా, మా డబ్బులు వాడుకున్న 250 కోట్లు తిరిగి రీఎంబర్స్మెంట్ చేయలేదు. అంటే ఈ సంవత్సరం చంద్రన్న బీమా అమలు కోసం కోవడం కోసం కూడా 250 కోట్లు మళ్ళీ తిరిగి భవన నిర్మాణ కార్మికుల సొమ్మే ఉపయోగించేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి జూలై 3వ తారీఖున చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు భవన నిర్మాణ కార్మికులుగా 10,000 మంది కార్మికులతో మేము ధర్నా చేయడం తలుచుకున్నాం. ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించకపోతే కనుక భవన నిర్మాణ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వన్ డే ఒకరోజు స్ట్రైక్ చేయడం ద్వారా మేము ప్రభుత్వం స్పందింపజేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేస్తూ వెంటనే సమస్యలు పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆడపిల్ల ఇంటికి వెలుగు అనే నినాదానికి కట్టుబడే బాలికలకు సైకిల్ పంపిణీ చేస్తున్న ప్రభుత్వం, మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు వెల్లడి. ప్రభుత్వాసుపత్రులలో మెరుగైన వైద్యం అందించాలి, డాక్టర్లను ఆదేశించిన పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీ శనివర్మ. ఎన్ని అడ్డంకులు ఎదురైనా చలో అమరావతి కార్యక్రమం నిర్వహించి తీరుతాం, కాపు సద్భావన సంఘం జిల్లా అధ్యక్షులు వాసిరెడ్డి యేసుదాస్ స్పష్టీకరణ. కాకినాడ రూరల్ను పొగరహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దాం, ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి దంపతుల ప్రకటన.
ఎటువంటి విపత్తులలోనైనా బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు రక్షణ దళం సిద్ధం. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రక్షణ దళం కమాండెంట్ డిఎన్ఏ బాషా ఉద్ఘాటన. బియ్యం ధరలను నియంత్రించే క్రమంలో కేజీ 36 రూపాయలకే అమ్మకం. కాకినాడ రైతు బజార్లో రైస్ కౌంటర్ను ప్రారంభించిన ఆర్డీఓ రఘుబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్టీ న్యూస్లో మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.